Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 gantla nundi 10 gantla varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. Sri Abhikatla Joseph Mariyu Martha Magarla School Avaranalo Jarugunu. Rendava Aradhana. Prati Adivaram Udayam 10 gantla nundi Madhyanam 1 gantla varaku. Vijayawada Krishna Lanka Fire Station Ediru Down Lo. Pettivari Vidhi Bethesda Mandiramandu Jarugunu. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్ లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. మావుచువాస నిశ్వాస నీవే సయ్య. రెండు చేతులు పైకెత్తి నీవే నీవే ఆరాధన, నీవే నీవే మా ఆలాపన. పాడదాం మీకరగా. నీవే నీవే మా ఆరాధన, నీవే నీవే మా ఆలాపన. మావుచువాస నిశ్వాస నీవే సయ్య. అవునయ్యా, మావుచువా నిశ్వాస నీవేసయ్యా. రాజ యేసు రాజ నిన్నే నేను కొలుతున్నయ్యా. రాజ యేసు రాజ నిన్నే నేను పాడాలి, అందరూ పాడాలి. రాజ రాజ స్తోత్ర. రాజ రాజ యేసు రాజ నీవే నీవే. విశ్వాస నిశ్వాస నీవేసయ్యా. రాజ రాజ యేసు రాజ చెప్పాలి చెప్పాలి. రాజ రాజ యేసు రాజ నామే స్తోత్రం. యుద్ధమందు నాకు విజయం ఇచ్చావయ్యా, చీకటిలో వెలుగునిచ్చావయ్యా, అన్ని వేళలా అన్ని రీతులా మాకు అన్ని అయ్యావయ్యా. స్తోత్రం, హల్లెలూయా. యుద్ధమందు నాకు విజయమైతివే, చీకటిలో నాకు వెలుగు అయితివే. అవునయ్యా, యుద్ధమందున నాకు విజయమైతివే, చీకటిలో
మరొకసారి పాడాలే యుద్ధమందునా నాకు విజయమైతివే చీకటిలోనా అన్ని వేళలందు మాకు అన్ని అయితీవే మాకన్నా తండ్రి నీవే మాకు సొంతమైతివే అవునయ్యా అన్ని వేళలందు మాకు మాకన్న తండ్రి నీవే మాకు సొంతమైతివే రాజా రాజా యేసు రాజా నేను చెప్పాలి రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతునయ్యా రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతునయ్యా నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా ఆలాపన yes master నీవే నీవే మా విశ్వాస నీవే ఏసయ్యామే నా విశ్వాస విశ్వాస స్వరాలకి పాడాలి ఆమే రాజా రాజా యేసు రాజా నిన్నే నేను రాజా రాజా యేసు రాజా నిన్నే నేను కొలుతునయ్యా ఆమే ప్రభు నామానికి మహిమ కలుగును గాక స్తోత్ర దేవునితి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక కొడుకు వచ్చిన బిడ్డలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను అందరికీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు ప్రభు ఈ ఉదయకాల సమయమున ఈ ఉపవాస కొడికలో మనందరము కలిసి ఇలా ప్రభుని గణపరచుటకు ఇలాగ దేవుని సన్నిధిలో ఆనందించుటకు దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి కోట్ల కొరదిగా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను హల్లెలూయా నా వెనుకున్న దాయ విజయం లేశ్రత్న గారికి నా హృదయపూర్వకమైన వందనాలు మరి నాకు ఇవ్వబడిన సమయం మరి చాలా మరి ఒక 10 నిమిషాలు మరి మీతో నేను పంచుకుని నేను సమయాన్ని దాయ విజయంలోకి ఇస్తాను చూద్దాం పరిశుద్ధ లేఖనములో నుండి నిర్గమాకాండం మూడవ అధ్యాయము పరిశుద్ధ లేఖనముల నుండి నిర్గమాకాండం 4:5 మనం చదువుకుందాం దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను అందుకు ఆయన దగ్గరకు రావద్దు ఈరోజు నా సబ్జెక్ట్ దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చొప్పులు విడుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలము అనెను హల్లెలూయా చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మనందరికీ ఆశీర్వాదముగా పంచిచ్చునుగాక ఆమేన్ హల్లెలూయా 2 చేతులు పైకెత్తాన్ని కనపరుదాం హల్లెలూయా ఈ వాక్యం మనందరికీ దేవుడు పంచిచ్చునుగాక ఆమేన్ మోషే చరిత్ర మీ అందరికీ తెలిసిందే మోషేను గురించి ఆలోచిస్తే మోషే తల్లి పేరు మరి అమ్రాము మరి అని మోషే తండ్రి పేరు అమ్రాము అని పిలువబడుతుంది బైబిల్లో అది లేదు కానీ అసలు చరిత్రలో మనం చూస్తే మోషే ఒక తండ్రి పేరు అమ్రాము మోషే ఒక తల్లి పేరు మరి యాకేబేదు అని పిలువబడతారండి మోషే ఒక తండ్రి పేరేంటి అమ్రాము మోషే ఒక తల్లి పేరు యాకేబేదు అని పిలుస్తూ ఉంటారు ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి మోషే ఒక అన్న పేరు అహరోను మోషే ఒక అక్క పేరు మిరియాము ఈ 4 పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి మోషేకు ఒక ఫ్యామిలీ ఉంది మోషే తండ్రి పేరేంటి అమ్రాము మోషే ఒక తల్లి పేరేంటి యాకేబేదు మోషే ఒక అన్న పేరేంటి అహరోను మోషే ఒక అక్క పేరేంటి మిరియాము ఇదంతా ఒక మోషే ఫ్యామిలీ ఆఖరిగా పుట్టాడు మోషే చివరోడు మరి ఏమైందంటే మోషే పుట్టిన సమయంలో ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చాడు మగపిల్లోడు ఎవరైనా ఉంటే వాడిని చంపేయండిరా ఆడపిల్లనుంటే బతకనే ఉండరు అన్నాడు ఆ కాలంలో పుట్టాడండి మరి త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ఆ కాలంలో పుట్టాడు ఈ మోషే తల్లి ఏం చేసిందంటే పాపం ఈ బిడ్డని దాచలేక ఆటు పెట్టి ఈ పెట్టులో పెట్టి 3 నెలలు దాచిందండి
మూడు నెలలు ఎత్తగాళ్ళకు మూడు నెలలు దాచి ఇంకా దాచలేక ఏం చేసిందంటే నైల్ నదిలో వదిలేసింది. కళ్ళ ముందు చావు చూడలేక నైల్ నదిలో వదిలేసింది. నా పిల్లల్ని ఫరో చంపే కంటే నా కొడుకుని ఈ ముసల్లే చంపేస్తాయి అని చెప్పి నైల్ నదిలో తల్లి అప్పగిచ్చేసింది చావుకి. దేవుని సంకల్పం ఎలాగుందంటే ఏ ఫరో అయితే పసిపిల్లలు లేకుండా చేయాలనుకున్నాడు అదే ఫరో ఇంట్లో 40 ఏళ్ళు పెరిగాడండి మోషే కొట్టని బిగరగా చెప్పట్లో. ఆమెన్ హల్లెలూయా. ఇది మీ అందరికి తెలిసిన స్టోరీ. 40 సంవత్సరాలు ఏ ఫరో అయితే మగపిల్లోడిని చంపేయాలని ఆజ్ఞ ఇచ్చాడో అదే ఫరో ఇంట్లో తన సొంత తల్లితో పాలిచ్చి పెంచిందండి ఈ యాకేబేద్ అనే తల్లి. హల్లెలూయా. ఫరో ఇంట్లో 40 ఏళ్ళు పెరిగాడు, రాజభోగం అనుభవిస్తున్నాడు. ఇంకొక 40 ఏళ్ళు త్వర త్వరగా వెళ్ళిపోతున్నాను నేను. ఇంకొక 40 ఏళ్ళు ఎక్కడ పెరిగాడంటే మ్యారేజ్ చేసుకున్నాడు మిద్యాను అరణ్యంలో. మరి చక్కగా తన మామకి మందలు కలిగిన వాడు. ఆ మందల్లో కొన్ని మందలు మామ ఏం చేశాడంటే అల్లుడికి ఇచ్చి పెంచమన్నాడు. ఇప్పుడు చక్కగా ఈ మోషి చక్కగా పెంచుతున్నాడు. ఒకనొక సమయమున ఆయనకి దాదాపు 80 ఏళ్ళ వయసు వచ్చేసింది. అప్పటికి 80 ఏళ్ళ వయసు. ఇప్పుడు ఈ 80 సంవత్సరాల ఈ వయసులో ఇప్పుడు ఒక పర్వతం ఎక్కాడండి. ఒక పర్వతం ఎక్కి ఇప్పుడు ఆ గొర్రెను కాయటానికి ఆ పర్వతం మీద తీసుకుని వెళ్తున్నాడు. తీసుకుని వెళ్ళి అక్కడ గొర్రెల మంద కాస్తున్నాడు, గొర్రెల మేతలు తింటా ఉంటున్నాయి. ఈ అబ్బాయి గారు ఏం చేశారంటే ఆ కొండ అటు ఇటు తిరుగుతున్నాడు. తిరుగుతున్న సమయంలో ఆయనకు ఒక మరి ఒక దృశ్యం ఆయనకు కనిపించింది. ఏంటంటే పర్వతాల పైన చాలా గాలి వేస్తూ ఉంటుంది కదా. ఏమండి ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో వీచే గాలి వేరు, 4వ అంతస్తు 5వ అంతస్తులో వీచే గాలి వేరు. అవునా, ఎంత స్పీడ్గా వస్తుంది గాలి. మరి కొండల మీద ఇంకెంత వస్తుంది గాలి, 4వ అంతస్తు పైనే అంత గాలి వస్తే ఇంకా ఆ పర్వతాల పైన కొండల పైన శిఖరం మీద ఇంకెంత గాలి వస్తుంది చెప్పండి. చాలా విపరీతమైన గాలి వస్తుంది, మనం ఎగిరిపోయే అంత గాలి వస్తుంది అక్కడ. అలాంటి విపరీతమైన గాలిలో ఆయన ఒక వింత చూస్తున్నాడు. ఏంటంటే ఒక పొద అక్కడ కనిపిస్తుంది, చక్కగా దాని ఆకులు అన్ని చక్కగా పచ్చగా ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే అది ఏమవుతుందంటే అది మండిపోతుందో కానీ కాలిపోవట్లేదు. ఏంటి ఏంటి అది, ఏంటి ఆ దృశ్యం, ఏంటి మండిపోవటం వేరు కాలిపోవటం వేరు. కానీ ఈ పదం చూస్తుంటే ఎలాగుందంటే అది మండిపోతుంది కానీ కాలిపోవట్లా. గాలి మాత్రం బీభత్సంగా వేస్తుంది ఈ కొండ పైన. దీనిరా భలే ఉంది వింత, ఇది అసలు ఈ వింత భలే ఉంది అంటూ దగ్గరికి వెళ్ళి ఇంకా ఆ వింతను దగ్గరికి వెళ్ళి కాస్త భయంగా దగ్గరికి వెళ్ళాడు. ఆ పొదలో నుండి ఒక శబ్దం వినిపిస్తుంది. ఏంటి ఆ శబ్దం తెలుసా, మోషే మోషే నీవు చెప్పులు విడిచి ముందుకురా, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైన స్థలం. హల్లెలూయా. ఆ రోజు తన జీవితాన్ని దేవుడు టర్న్ చేశాడండి. ఆ పొదలో నుండి దైవ దర్శనం అతను పొందాడు. ఆ రోజు నుండి మోషే ఒక లైఫ్ను దేవుడు టర్న్ చేశాడు. ఆమెన్ హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ లైఫ్ను కూడా దేవుడు తిరగ రాయిపోతున్నాడు. మీ పరిస్థితులను, మీ బ్రతుకులను తిరగ రాయిపోతున్నాడు దేవుడు. మీ ఆర్థిక పరిస్థితి నుండి విడుదల ఇవ్వబోతున్నాడు మీకు. ఈ రోజు నుండి ఒక నూతన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కొట్టు బిగ్గరగా చెప్పట్లు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ దర్శనముల నుండి దేవుడు మోషేతో మాట్లాడిన ఆ రోజు మొదలుకొని మోషే లైఫ్ అస్సలు మామూలుగా లేదు. అప్పుడు వరకు 40 ఏళ్ళు పిరికి వాడిగా అరణ్యంలో ఉన్నవాడు ఫరో ఎదుటిగా వెళ్ళి ఒక నత్తివాడైన వాడు ఛాలెంజ్ విసురుతున్నాడు. అంటే తన లైఫ్ను దేవుడు అలా టర్న్ చేశాడు. ఇప్పుడు వరకు పిరికితనంగా ఉన్న నిన్ను ధైర్యపు వ్యక్తిగా నిన్ను మార్చబోతున్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు నీ పరిస్థితిని చూసి పిరికితనంగా నువ్వు బతికావో ఈ రోజు నుండి పిరికితనం అవసరంలా, ఆ ధైర్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ గుండెల్లో ఆ ధైర్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. 40 ఏండ్లు ఏ ఫరోను చూచి తన కాళ్లకు మరి పరుగులు తీస్తూ 40 ఏండ్లు ఈ అరణ్యంలోనే గడిపాడో, ఇప్పుడు ఆ భయముతో 40 ఏండ్లు గడిపిన ఈ మోషే ఇప్పుడు అదే ఫరో ఎదుటకు వెళ్ళి ఛాలెంజర్ విసురుతున్నాడండి. హల్లెలూయా. అదే ఫరో ఎదుటకు వెళ్ళి తొడగొట్టి మరీ మాట్లాడుతున్నాడండి. దేవుడు అనుకుంటే పరిస్థితులు ఇలా మార్చగలడు. ఫరో అనుకుంటున్నాడు ఏంట్రైడు పిరికోడుగా నన్ను చూసి పారిపోయినాడు కదా, నేను ఇలా అంటే పారిపోయినాడు కదా, నన్ను చూసి 40 సంవత్సరాలు ఎక్కడికో అరణ్యంలో పారిపోయినాడు కదా, ఈడేంట్రా నన్ను చూసి తొడగడుతున్నాడు, ఈడేంట్రా నన్ను చూసి ఛాలెంజ్ చేస్తున్నాడు అంటే దేవుడు ఒక వ్యక్తిని ఇలా చేయగలడు అంటాను నేను. దేవుడు తలుచుకుంటే ఒక వ్యక్తిని ఇలా పరిస్థితులు మార్చగలడు. నీ జీవితంలో చేయలేడా? దేన్ని చూచి నువ్వు బహుగా భయపడ్డావో, ఎవరిని చూచి నువ్వు బహుగా భయపడ్డావో, ఏ పరిస్థితిని చూచి నువ్వు వణికిపోయావో అక్కడే నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుడు. అక్కడే నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుడు. అక్కడే నీ జీవితంలో నూతన కార్యాలు చేయించుకోబోతున్నాడు దేవుడు. బిగ్గరగా చప్పలు కొడతాయని నామని కనపరచండి. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అప్పటి వరకు తనేంటో తను రివీల్ చేయలా. రివీల్ చేయకముందు దేవుడు మోషేతో ఏమన్నాడు? మూడే మూడు విషయాలు అలా మీతో పంచుకుని నేను ముగించేస్తాను. ఐదో వచ్చిన అందుకు దేవుడు అంటున్నాడు, దగ్గరకు రావద్దు. ఏమన్నాడు మొదటి మాట? చెప్పాలి చెప్పాలి. ఏమన్నాడు మొదటి మాట? దగ్గరకు రావద్దు. ఏమండి, ఆయన ఎలాంటి వాడంటే నా దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి పరిశుద్ధుడు? ఈ ముల్లోకాలు ఎవరు లేరు. ఆయన అంత పరిశుద్ధుడు, అంత పరిశుద్ధుడై ఉండి ఎందుకు దగ్గర రావద్దు అన్నాడు? పాపుల కోసమే కదా ఆయన వచ్చింది, పాపులను చేరదీయటానికి కదా ఆయన వచ్చింది. ఎందుకు దగ్గరికి రానివద్దు? నువ్వు దగ్గరికి రావద్దు అసలు. ఏమండి కొంతమంది అంటారు, అసలు నా దగ్గర రావద్దు అసలు, అసలు నా జోలు రావద్దు అసలు, నువ్వు నన్ను ముట్టుకోవద్దు అసలు. కొంతమంది అంటారు, విన్నారు ఇప్పుడు ఈ మాటలు ఎప్పుడైనా? పాపం కిష్టం అనుకోలేదు, చాలా అమాయకులు అనుకుంటే వినలేదు ఎప్పుడు. మరి విన్నామన్నప్పుడు రెండు మాటలు విన్నామండి నాకు చెప్పచ్చు కదండి. విన్నారా ఎప్పుడైనా ఇలాంటి? ఒకవేళ మీరే అనుంటారు అందుకే మీరు చెప్పట్లేదు. హల్లెలూయా, మీరే అనుంటారు అందుకే మీరు చెప్పట్లేదు. సీదర ఏదేమైనా సరే ప్రభు అన్నాడు, నువ్వు దగ్గరికి రావద్దు అన్నాడు. ఎందుకు దగ్గరికి రావద్దు అన్నాడు తెలుసా ప్రభు? డైరెక్ట్ వాక్యంలోనికి వెళ్ళిపోతున్నా. హత్య చేసి వచ్చాడు ఈ 40 ఏండ్లు. ఏం చేసి వచ్చాడు? ఏం చేసి వచ్చాడు? హత్య చేసి వచ్చినాడు. ఎలా నాయకుడు అవుతాడండి? ఎలా పరలోకానికి వెళ్తాడండి? కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ పొద దర్శనముల నుండి ఆ మోషేని సరిచేస్తున్నాడు. నీకు ఒక మంచి లైఫ్ రావాలంటే నిన్ను దేవుడు సరి చేస్తున్నాడు. ఇప్పుడు నిన్ను దేవుడు పుటమి వేసి, అగ్నిలో పుటమి వేసి నిన్ను ఆయన ఒక అమూల్యమైన ముత్యముగా, ఒక మంచి బంగారంగా నిన్ను ఆయన ఉంచటానికే నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు? అగ్నిలో పుటం వేస్తున్నాడు నిన్ను. ఏమండి, అగ్నిలో ఈ బంగారాన్ని ఎంత పుటం వేస్తే అంత ఒరిజినాలిటీ బయటపడుద్ది. అవునా? ఈ అగ్నిలో ఎంత దాన్ని కాలుస్తే అంత ఒరిజినాలిటీ దాన్ని బయటపడుద్ది. ఈరోజు మనల్ని కూడా దేవుడు అగ్ని లాంటి సమస్యల మధ్య పుటమి వేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను తన ఇష్టమైన రూపులో మలచటానికే. కుమ్మరి చేతిలో కొండని, మట్టి ముద్దగా ఉన్న కొండని ఏం చేస్తాడు తెలుసా? అలా వేసి నేలకేసి కొడతాడు. నేలకేసి కొట్టి ఆ సారి మీద ఓ సారిని తిప్పుతాడు స్పీడ్గా. ఇప్పుడు ఈ మట్టి అంటది అనుకుంటుందంట, అయ్యో బాబు మద్దగా ఉండగానే బాగుంది, నా కళ్ళు తిరుగుతున్నాయి. అండ్ ఒక మనిషిని తిప్పి 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 ఇలా రౌండ్కి ఎంతసేపు తిరగలరండి? కళ్ళు తిరుగుతాయి కదా. ఇప్పుడు కుమ్మరవాణి చేతిలో మట్టి అలా తిప్పేస్తున్నాడంట ఆ కుమ్మరి. మరలా దాన్ని ఏం చేస్తున్నాడంటే మళ్ళీ దాన్ని తీసుకుని నేలకేసి కొడుతున్నాడు, మళ్ళీ తిప్పుతున్నాడంట, మళ్ళీ దాన్ని షేపులు చేస్తున్నాడంట, మళ్ళీ దాన్ని గుద్దుతున్నాడంట, అలా చేస్తున్నాడంట. కారణం ఏంటి? ఒక అందమైన కుండగా రావటానికి కుమ్మరవాణి చేతిలో మట్టి ఎలాగైతే మరి అలా తిరుగుతా 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 ఉంటుందో, ఈరోజు కుమ్మరి వాడైన మన యేసయ్య ఇప్పుడు ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయన ఇష్టమైన రూపంలో వచ్చే వరకు నిన్ను ఆయన పుటమి వేస్తానే ఉంటాడు, నిన్ను సారి మీద తిప్పుతానే ఉంటాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయనకి ఇష్టమైన రూపం నీలో కనపడిద్దో అప్పటి నుండి ఆరంభమైంది నీ జీవితాల్లో నూతన కార్యాలు జరిగించటం. మోషేని కూడా అలాగే చేశాడండి. నువ్వు నా దగ్గరికి రావద్దు అన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు హత్య చేసి వచ్చావు నా దగ్గరికి. ముందు నీకు నువ్వు పరిశుద్ధపరచుకో, ముందు నీకు నువ్వు పరిశుద్ధపరచుకో. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నూతన కార్యాలు జరగాలంటే ఆ రోజు ఆ చెట్టులో నుండి ఆ పొదలో నుండి దేవుడు మాట్లాడిన ఆ దర్శనము తర్వాత నుండి మోషే లైఫ్ని దేవుడు ఎలా పెట్టాడో తెలుసా? అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్న వాడు అరణ్యములో ఒక కర్ర పట్టుకుని గొర్రెని ఎలా అంటారు? గొర్రెలని హెచ్ఐ హై సై అంటూ ఉంటారు ఏదో భాషతో. ఆ గొర్రెల భాషతో 40 ఏండ్లు అరణ్యంలో ఉన్న వాడిని దేవుడు ఎలా నిలబెట్టాడు తెలుసా? 30-40 లక్షల మంది మీద ఒక నాయకుడిగా, ఒక హీరోగా దేవుడు నిలబెట్టాడు. ఐమీన్ హల్లెలూయా. ఎందుకు దేవుడు అంత స్టేజ్ దేవుడు మోషేకి ఇచ్చాడు అంటే కారణం ఏంటో తెలుసా? ఆ స్థితిలో దేవుడు మోషేని పెట్టడానికి ఈ వచనము ద్వారా దేవుడు మోషేని సరిచేశాడు. మొదటగా మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు నా దగ్గరికి రావద్దు. ఎందుకు అన్నాడు తెలుసా? ముందు నువ్వు సరి చేసుకో, నీ పాపాన్ని ముందు విడిచిపెట్టు, నీ పాపాన్ని విడిచిపెట్టు, నువ్వు చేసిన తప్పుని ఒప్పుకో, అప్పుడు నువ్వు శుద్ధీకరించుకుంటే అప్పుడు నువ్వు నా దగ్గరికి రా. దావీదు కూడా అదే ప్రార్థన చేస్తాడు 51వ కీర్తన. అయ్యా పాపం చేశానయ్యా, దయతో ప్రభువా పాపం నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, హిమము కంటే తెల్లగా నన్ను మార్చయ్యా, గొర్రెపొచ్చు కంటే తెల్లగా నన్ను మార్చయ్యా, నన్ను కడుగయ్యా, బాగుగా కడుగయ్యా, నీకు ఇష్టమైన జీవితం నేను జీవిస్తానయ్యా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి తెలుసో తెలియక చేసిన ఆ తప్పులను ఈరోజు నువ్వు దైవ సన్నిధిలో ఒప్పుకోగలిగితే, కప్పుకోవటం ఇష్టపడతారు కానీ ఒప్పుకోవటానికి చెప్పాలి ఏం చేస్తాను?
ఇంకోలు ఎత్తో పాపాలు ఒప్పుగాని మనం ఒప్పుకుంటామా? ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పరిశుద్ధులేని చెప్పండి. ఎవరు అందరూ ఏదో ఒకటి అరా మొక్కో ఏదోటి తప్పులు చేసిన వాళ్ళమే. ఈరోజు అందుకే బ్లెస్సింగ్ ఎందుకు మనం పొందలేకపోతున్నామంటే ప్రభు అంటున్నాడు నా దగ్గరికి నువ్వు రావద్దు, చేతులు ఎత్తి అయ్యా నన్ను కరుణించాయి అంటే ఆయన అంటే అటు తిరిగిపోతాడంట. అమ్మో నీ చేతులు రక్తంతో కడిగిపోయి ఉన్నాయి, మొత్తం నీ చేతులంతా రక్తంతో ఉన్నాయి, నువ్వు చేస్తే ఆ ప్రార్థన నేను విన్నా అంటాడంట. యెషయా గ్రంథంలో మొదటి అధ్యాయంలో అక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు, ముందు నువ్వు కడుక్కో బాగుగా కడుక్కో. హల్లెలూయా. ఈరోజు మోషేని అలా కడిగాడంటే దేవుడు, నువ్వు హత్య చేసి వచ్చావు అందుకు నువ్వు నా దగ్గర రావద్దు అన్నాడు దేవుడు. అందుకే చూడండి ఆ మాట 3వ అధ్యాయం 5వ వచనం. అందుకు ఆయన నిర్గమాకాండ 3వ అధ్యాయం 5వ వచనం దగ్గరకు రావద్దు. ఏంటండి ఎందుకు రావద్దు అన్నాడు మోషేని? హత్య చేసి వచ్చాడు కాబట్టి, అంటే పాపం చేసి వచ్చాడు, తప్పు చేసి వచ్చాడు కాబట్టి ముందు ఆ తప్పుని సరి చేసుకో అప్పుడు నా దగ్గరికి రా అన్నాడు. రెండవ మాట ఏం చేయమన్నాడు? సెకండ్ వన్ ఏం సరి చేస్తున్నాడు? నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము. ఏం విడవమన్నాడు దేవుడు? నీ పాదముల నుండి చెప్పులు. అపవిత్రమైన చోటలకు నువ్వు పరుగులు తీసి నీ పాదాలు అపవిత్రమైన నడకలను నడిచేంత వరకు యాకోబుగా జీవించిన నీవు ఇజ్రాయిల్గా మారాలంటే ముందు నీ జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. అయ్యా నేను యాకోబునయ్యా, నేను మోసగానయ్యా, దేవుని దగ్గర నువ్వు ఒప్పుకోగలిగితే నిన్ను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అనేక జనాంగానికి నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరముగా నిన్ను మారుస్తాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. చెప్పులు విడిచి రా ముందు, ముందు అది విడిచి రాయ్యా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది నీ మనస్సులో దేవునికి ఇష్టం లేనిది ఏదో విడవమన్నాడు దేవుడు, అదొక్కటి విడిచి పెడితే నిన్ను బ్లెస్ చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. శారా ఈ ఆమె పేరు అంతవరకు ఏంటంట ఆమె పేరండి? శారా ఈ. అమ్మా నువ్వు ఆ ఈ వదిలిపెట్టే నిన్ను రాజకుమారిగా నిలబెడతానమ్మా అంటున్నాడు ఆయన. శారా అనే పేరండి తెలుసా? రాజకుమారి అని అర్థం. కానీ ఈ అమ్మాయి గారు మాకు రాజకుమారి వద్దు అనుకుంటుంది, శారా ఈ అని పెట్టుకుంది అక్కడ. ఈ ఆ ఈతోనే ఆ తగిలించుకోవడంతోనే బ్లెస్సింగ్ అంతా పోతుంది ఆమెకి. దేవుడు ఆమెతో మాట్లాడి శారా 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 ఈత అంటున్నాడు, అమ్మా ఇక్కడ నుండి నీ పేరు శారా ఈ కాదు, నీ పేరు శారా. నువ్వు శారా ఈ అది నువ్వు మార్చుకోగలిగితే, దాన్ని నువ్వు విడవగలిగితే నిన్ను నేను ఒక తల్లిగా అనేక జనాంగానికి నిన్ను తల్లిగానే మారుస్తా, ఒక రాజకుమారిగా నేను మారుస్తా. హల్లెలూయా. శారా ఈ అనే అమ్మాయిని దేవుడు ఎలా మార్చాడు? శారా అంటే ఆ ఈ వదిలింది వచ్చింది, ఇప్పుడు తల్లిగా దేవుడు ఆమెను మార్చాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సందేశాన్ని ముగిస్తున్నాను, ఇంకెంత ఉంది మరి నాకు ఇవ్వబడిన సమయం, ఇంకా నేను ముందుకు వెళ్ళిపోయాను. దేవుడు ఆ రోజు ఆ పొదలో నుండి ఆ వాక్కును పంపి దేవుడు మోషేని సరిచేసి ఒక నాయకుడిగా నిలబెట్టాడు. ఈరోజు ప్రభు దేవుని వాక్కు నీలోనికి పంపిస్తున్నాడు. ఈరోజు ఈ వాక్కు వింటున్న మీతో ప్రభు అంటున్నాడు, ఈరోజు నువ్వు మారగలిగితే, మోషేని మార్చిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను కూడా మార్చబోతున్నాడు ఆయన. ఈరోజు నువ్వు మారగలిగితే, నేను మారనంటే మారనంటారా లేదా ఇప్పుడు మారిపోతామని అంటారా? మోషే నాకు టైం ప్రభు అని అడిగాడు ఆ రోజు రాత్రి అక్కడ కొండపైన హోరేబు పర్వతం. ప్రభువా నువ్వు ఇప్పుడే నన్ను మా నువ్వు చెప్పులు విడిచేవాడు, ఈ చెప్పులతో ఎక్కడ ఎన్ని చోట్లకి వెళ్ళాలి తెలుసా నేను అని అన్నాడా? అయ్యా కొద్ది గుంచుకునే కాస్ట్లీ అయ్యా చెప్పులు అయ్యే 40 ఏంటి ఇదే చెప్పులతో నడిచేలయ్యా, నువ్వు ఈ చెప్పులు విడిచేసి రమ్మంటే ఎలాగొస్తానయ్యా అని అన్నాడా? కొంత టైం ఇవ్వని అడిగాడా? ఆ రోజే దేవుడు ఎప్పుడైతే చెప్పులు విడవమన్నాడో అప్పుడే విడిచేశాడు అంతే. ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, దాన్ని విడిచి పెట్టగలిగితే ఈరోజు నుండి ఆరంభమైతే దేవుని ఇచ్చే ఆశీర్వాదాలు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు రివీల్ చేశాడండి మోషేతో, నేను నీ తండ్రి అబ్రహాము యొక్క దేవుడను, ఇస్సాకు యొక్క దేవుడను, యాకోబు యొక్క దేవుడను, నీకు దేవుడిగా ఉంటా, నీకు తోడుగా ఉంటా, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీతో కూడా ఉంటా. హల్లెలూయా. ఈరోజు విన్న వాక్యం మనందరి హృదయాల పదిలపరుచుకొని ఈరోజు నుండి మోషే లైఫ్ను దేవుడు ఎలా టర్న్ చేశాడో మీ లైఫ్ను కూడా దేవుడు. కొంతమంది అన్నారు అవసరం లేదండి ఇలాగే ఉండాలని ఉందండి, ఉంటారా? మోషే లైఫ్ని ఆ రాత్రి దేవుడు టర్న్ చేసిన దేవుడు ఈరోజు ఉదయకాలం మనందరి జీవితాల్లో కూడా చెప్పాలి. ఆ ఇంగ్లీష్ రావట్లేదు, ఒక్క పదం టర్న్ చేయాలనండి చాలు. హల్లెలూయా. ఈరోజు అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచండి. ప్రార్థించి ప్రారంభించబడిన ఉపవాస కుడికిలో ఇంతవరకు ప్రభు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడారు.
మోషేతో దేవుడు ఆ రోజు హోరేబు పర్వతం మీద దర్శనము చేత ప్రభు మోషేతో మాట్లాడారు. నిజమేనయ్యా, నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడిచి ముందుకురా, నీ చెప్పులు విడిచి ముందుకురా, నువ్వు దగ్గరకు రావద్దు. దేవుడు కొన్ని మాటల చేత మోషేని దేవుడు సరిచేశాడు. ఈరోజు ప్రభు తన వాక్కును పంపి మిమ్మల్ని కూడా ఈరోజు దేవుడు సరిచేస్తున్నాడు. అయ్యా, మోషేని నువ్వు సరిచేసావయ్యా, ఈరోజు నాతో కూడా నువ్వు మాట్లాడావు. అప్పటి వరకు మోషే జీవితం ఒకవైపు, అప్పటి వరకు మోషే లైఫ్ ఒకలాగా ఉంది, ఆ తర్వాత నుండి మోషే లైఫ్ని దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. మరొక 40 సంవత్సరాలు దేవుడు నాయకుడిగానే మోషే నిలబెట్టాడు. మోషే చెయ్యి ఎత్తుతుంటే సముద్రాలు చీలిపోతున్నాయి. మోషే తన చేతో కర్రతో బండను కొడుతుంటే సముద్రం అంత సమృద్ధిగా నీళ్ళు వస్తున్నాయి. అలాంటి గొప్ప గొప్ప కార్యాలు మోషేని నిలబెట్టుకుని దేవుడు చేయించుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆ రోజు దేవుడు మోషేని సరిచేశాడు. మోషేని దేవుడు సరిచేశాడు. ఆ ఒక్క వచనము చేత దేవుడు మోషేని సరిచేశాడు. ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నన్ను కూడా మీరు సరిచేయండియ్యా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు తమ సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.